వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు డాక్టర్ ధర్మశయనం శ్రీనివాసాచార్యులు, రిటైర్డ్ ప్రొఫెసర్, ఎండి ఆయుర్వేద, హైదరాబాద్. ఆయుర్వేద వైద్యాన్ని గురించి, ఆయుర్వేదంలో చాలా వరకు కూడా నియమాలను, సూత్రాలను, అలాగే చికిత్సలకు సంబంధించి కూడా ప్రతి వ్యాధిని దృష్టిలో పెట్టుకొని ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటే బాగుంటుందో కూడా ప్రతి ఎపిసోడ్లో చెప్పుకుంటున్నాం. అలాగే ఈరోజు కూడా ఒక చిన్న వ్యాధిని తీసుకొని దానికి సంబంధించి ఆయుర్వేదం లోపల ఎలాంటి చికిత్సలు ఉన్నాయి, చికిత్సా రూపంలో కొన్ని తీసుకోవచ్చు, చిట్కాల రూపంలో కూడా కొన్ని తీసుకోవచ్చు, ఏ విధంగా తీసుకుంటే మనకు ఉపశమనం కలిగిస్తుందో కూడా ప్రతిసారి మనం చర్చించుకుంటున్నాం. ఈరోజు చెప్పబోయేటువంటి వ్యాధి పేరు కంఠరోగ, అంటే థ్రోట్ ఇన్ఫెక్షన్ అంటుంటాం. ఈ మధ్యకాలంలో థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చిందంటేనే చాలా భయపడిపోతున్నారు, ఎందుకంటే ఈ COVID-19 లేదా కరోనాకు సంబంధించి దానికి సంబంధించినటువంటి ప్రాబ్లం రాగానే రకరకాలుగా భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా ఈ కంఠరోగము లేదా థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఫాలో కావాల్సిన నియమాలను చెప్పుకునే ముందు కూడా అది రావడానికి కాజిటివ్ ఫ్యాక్టర్ ఏంటిది, ముఖ్యంగా గత 10 రోజుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురవటం వల్ల కూడా, అలాగే వరదలు చూస్తున్నాం మనం ప్రతి చోట కూడా, ఎప్పుడైతే ఈ భారీ వర్షాలు వస్తున్నాయో లేదా వరదలకు ముంపైన ప్రాంతాలే కానీ ఆ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలకు కూడా ఈ థ్రోట్ ఇన్ఫెక్షన్ రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే జలుబు చేస్తుంది ఫస్ట్, జలుబు చేయగానే ఆటోమేటిక్గా గొంతు నొప్పి రావటము, ఏదన్నా మింగాలన్నా మింగలేకపోవటము, తాగుతున్నప్పుడు కూడా కొద్దిగా ఏదో కుచ్చుకున్నట్టుగా ఉండటము, ఇలా రకరకాలుగా కంప్లైంట్ చేస్తుంటారు. అందుకనే ప్రతిసారి ఏం చెప్తున్నామంటే దాదాపు 1-6 నెలల నుంచి కూడా ప్రజలందరికీ కూడా కొన్ని గైడ్ లైన్స్ ఇస్తున్నాం మేము. అంటే కోవిడ్ను దృష్టిలో పెట్టుకునే కాకుండా అంతకుముందు నుంచి కూడా మార్నింగ్ లేచి నైట్ పడుకునేంత వరకు కూడా మనము ఎలాంటి నియమాలు పాటించాలి, ఎలాంటి ఆహార విహారాలు తీసుకోవాలో కూడా ప్రతిసారి చెప్తున్నాం. దయచేసి ప్రతి ఒక్కరు గమనించిన విషయం ఏమిటంటే రోజులో కనీసం 3 నుంచి 4 సార్లు గోరువెచ్చని నీళ్ళు తాగండి ఫస్ట్. అంటే నాట్ ఓన్లీ థ్రోట్ ఇన్ఫెక్షన్, అంటే సిస్టమిక్ వైజ్గా కూడా చాలా కూడా ఈ ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటిది కల్పిస్తుంది ఓన్లీ వార్మ్ వాటర్. అంటే కేవలం ఒక్క గోరువెచ్చని నీళ్ళతోటి చాలా మిరాకిల్స్ ఉంటాయి. ఈ గోరువెచ్చని నీళ్ళు తాగటం వల్ల ఏమవుతుందంటే థ్రోట్లో ఉన్నటువంటి ఇన్ఫెక్షనే కావచ్చు, లంగ్స్లో ఉన్నటువంటి ఇన్ఫెక్షనే కావచ్చు, అలాగే సిస్టమిక్ వైజ్ కూడా డైజెస్టివ్ డిజార్డర్స్ ఇవన్నీ కూడా చాలా వరకు కూడా ఎలిమినేషన్ చేయడం జరుగుతుంది. అందుకని 3 నుంచి 4 సార్లు తప్పనిసరిగా గోరువెచ్చని నీళ్ళు తాగండి ఈ థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి కానీ, అలాగే ఫ్లూ లేదా సారీ కోల్డ్ ఉన్న కామన్ కోల్డ్ ఉన్న వాళ్ళకు కూడా ఇది బాగా పనిచేస్తుంది. అంటే థ్రోట్ ఇన్ఫెక్షన్ గల కారణాలు అంటే ముందు సిమ్టమ్స్ ఎలా ఉంటాయో చెప్తుంటాము, ఇది జలుబు చేసినప్పుడు కానివ్వండి, అలాగే ఏదైనా మింగలేకపోతున్నా ఉన్నప్పుడు కానివ్వండి, మామూలుగా జ్వరం వచ్చిన వాళ్ళు కానివ్వండి, సైనస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో కానివ్వండి, డ్రగ్స్ ఎక్కువగా వాడుతున్న వాళ్ళలో కానివ్వండి, డస్ట్ ఎలర్జీకి సంబంధించిన కేసెస్లో కానివ్వండి ఈ థ్రోట్ ఇన్ఫెక్షన్ రావడం జరుగుతుంది. ముఖ్యంగా థ్రోట్ ఇన్ఫెక్షన్ తగ్గటానికి ఆయుర్వేదంలో బెస్ట్ మెరాకిల్ ఏంటిది అంటే పసుపు. పసుపు గురించి చాలాసార్లు చెప్పుకున్నాం మనం, దాన్ని హరిద్ర అంటుంటాం ఆయుర్వేదం లోపల. అందుకనే ఎవ్రీ కిచెన్ ఈజ్ నథింగ్ బట్ మినీ ఫార్మసీ, ప్రతి వంటిల్లు కూడా ఒక ఔషధ భాండాగారంగా చెప్తుంది ఆయుర్వేదం. మన వంటింట్లో లేని ఔషధాలు లేవు, ఫస్ట్ అది గమనించాలి. చాలామంది కూడా అడుగుతుంటారు మాకు, అంటే టీవీల ముందు కూర్చొని ఈ మధ్యలో చాలామంది కూడా అవేర్నెస్ వచ్చింది ఆరోగ్యం మీద. ప్రతి ఛానల్లో కూడా, ప్రతి రకరకాల మాధ్యమాల్లో, యూట్యూబ్ ఛానల్లో కూడా సెర్చ్ చేస్తుంటారు పాపం చాలామంది ఆరోగ్యం గురించి. కొద్దిగా శ్రద్ధ రావటం చాలా అభినందనీయం. రకరకాల పేర్లతోటి చెప్తుంటాం మనం, ఏది ఆయుర్వేదంకి సంబంధించిన డ్రగ్స్ ఉన్నాయనుకోండి, ముఖ్యంగా ప్లాంట్స్ ఉంటాయి, మెడిసినల్ ప్లాంట్స్. ఆ మెడిసిన్ ప్లాంట్ చెప్పగానే దాని ఐడెంటిఫికేషన్ చాలా ముఖ్యం. ఫర్ ఎగ్జాంపుల్ గూడూచి అని చెప్తుంటాము, తిప్పతీగ. అంటే తిప్పతీగ అంటే ఏందో తెలియాలి మనకు, దాని గురించి కొద్ది గొప్ప అవగాహన ఉండాలి. ఇప్పుడు రాస్న అని చెప్తుంటాము, దాని మీద కూడా కొద్ది అవగాహన ఉండాలి. అలాగే వంటింట్లో ఉన్నటువంటి ఔషధాల మీద కూడా కొద్ది గొప్ప అవగాహన కలిగి ఉంటుంటే చాలామంది కూడా 10 నుంచి 20 రకాల వ్యాధుల్ని మన ఇంట్లో ఉన్నటువంటి ఆ కిచెన్లో ఉన్నటువంటి ద్రవ్యాలతోటి ఔషధాలుగా తయారు చేసుకొని తగ్గించుకోవచ్చు. అందుకని ఈ గొంతు నొప్పి వచ్చినప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటిదంటే ఫస్ట్ గార్గ్లింగ్ చెప్తుంటాం మేము. ఆ గార్గ్లింగ్ చేసేటప్పుడు ఏం చేయాలంటే ఒక 1/2 చెంచా లేదా 1/4 చెంచా పసుపు గోరువెచ్చని నీళ్ళల్లో వేసి
చిటికెడు పసుపు వేసి కొంచెం బాగా మిక్స్ చేసేసి ఆ వాటర్ని గార్గ్లింగ్ చేయమంటాం. మార్నింగ్ ఒక వన్ టైము, అలాగే ఈవినింగ్ ఒక వన్ టైం, టూ టైమ్స్ డైలీ కనుక గార్గ్లింగ్ చేస్తే ఈ త్రోటిల్లో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ చాలా వరకు తగ్గడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి ఒక కప్పు పాలల్లో చిటికెడు పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని తాగండి. ఉదయం సాయంత్రం ఈ గొంతు నొప్పికి సంబంధించినటువంటి ప్రాబ్లం చాలా చాలా వరకు క్లియర్ కావడానికి అవకాశం ఉంటుంది. సింపుల్ చిట్కాలు ఇవన్నీ కూడా మొదలు పాటించండి. కంపల్సరీ 3 to 4 times గోరువెచ్చని నీళ్ళు తాగండి. అలాగే జింజర్ పౌడర్, ఒకవేళ షుగర్ లేని వాళ్ళైతేనేమో తేనెతో కలుపుకొని ఉదయం 1 చెంచా సాయంత్రం 1 చెంచా అంటే 1/2 స్పూన్ జింజర్ పౌడరు 1 స్పూను తేనె మిక్స్ చేసేసుకొని ఉదయం 1/2 చెంచా సాయంత్రం 1/2 చెంచా జింజర్ పౌడర్ విత్ హనీతో తీసుకున్నట్లయితే చాలా వరకు ఇది ఫ్రీ కావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు చాలామంది గొంతు నొప్పినగానే భయపడుతున్నారు, ఎందుకంటే రకరకాల ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా బ్యారియర్. ఇన్ఫెక్షన్ బ్యారియర్ కావడానికి 3 places ఉంటున్నాయి. 1 ముక్కు, అలాగే 2 నోరు, 3 ఐస్. వీటన్నిటిని కాపాడుకోవడానికి అందుకనే ఏం చెప్పాము, అంతకుముందు చాలాసార్లు చెప్పాము, కొన్ని గైడ్ లైన్స్ కూడా మేము అందరికీ ప్రేక్షకులకు చెప్పడం జరిగింది. నువ్వుల నూనె కానీ, కొబ్బరి నూనె కానీ, అలాగే ఆవు నెయ్యి కానీ ఈ ముక్కులో 1 drop వేసుకోండి ఉదయం 1 సాయంత్రం 1, లేదా ఇలా వేలుతోటి కొంచెం తీసేసుకొని ఈ నాస్టిల్స్ లోపల ఇంటర్నల్గా కూడా అప్లై చేసుకోండి. ఎప్పుడు కూడా ఈ నాస్టిల్స్ ఉన్నటువంటి నేజల్ మ్యూకోజా ఎప్పుడు డ్రై కాకుండా ఎప్పుడు వెట్గా ఉండేటట్టు చూసుకోవాలి. ఏదైనా ఇన్ఫెక్షన్ బ్యారియర్ వెంటర్ కాకుండా ఇది ప్రొటెక్షన్గా ఉంటుంది నేజల్ డ్రాప్స్ రూపం లోపల. అందుకనే ఈ 3 తప్పనిసరిగా పాటించండి. ఏది కంటగడత రోగాల లోపల గార్గ్లింగ్ 1, అలాగే ఇప్పుడు పసుపు చెప్పుకున్నాం మనము, మిల్క్ దాన్ని గోల్డెన్ మిల్క్గా చెప్తుంటాము, కప్పు పాలల్లో చిటికడి పసుపు వేసుకొని తీసుకోవాలి, అలాగే జింజర్ పౌడర్ విత్ హనీ. ఇవన్నీ సింపుల్ ట్రీట్మెంట్. ఒకవేళ క్రానిక్ స్టేజ్లో అలాగే 10 రోజుల నుంచి 10 రోజులు కూడా మింగలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఏం చేస్తుంటామంటే మామూలుగా లక్ష్మీ విలాసరస్ టాబ్లెట్స్ ఉంటాయండి, ప్రతి ఆయుర్వేదిక్ షాప్లో దొరుకుతుంది. లక్ష్మీ విలాసరస్ టాబ్లెట్స్ ఉదయం 2 సాయంత్రం 2 వేసుకోండి. చాలా వరకు కూడా ఈ త్రోటుకు సంబంధించిన ఇన్ఫెక్షన్ తగ్గడానికి చాలా చాలా ఉపయోగపడుతుంది. అలాగే సెప్టిలిన్ అనే సిరప్ దొరుకుతుంది, టానిక్ దొరుకుతుంది, టాబ్లెట్స్ దొరుకుతాయి. ఆ టానిక్ కూడా 5 spoons మార్నింగ్ విత్ వాటర్, అలాగే ఈవినింగ్ 5 spoons 2 సార్లు కనుక ఆ సెప్టిలిన్ సిరప్ తీసుకుంటే కొంత ఉపశమనాన్ని కలిగిస్తుంది. అలాగే సీతోఫలాది చూర్ణం పౌడర్ రూపంలో, ఈ సీతోఫలాది చూర్ణం కూడా చాలా చాలా వరకు కూడా ఈ కంటగత రోగాల అంటే కఫానికి సంబంధించిన డిజార్డర్గా చెప్తుంటారు, ఆ కఫాన్ని ఎలిమినేషన్ చేయడానికి ఈ సీతోఫలాది చూర్ణం కూడా చాలా చాలా ఉపయోగపడుతుంది. ఈ సీతోఫలాది చూర్ణము 1 చెంచా పొద్దున, 1 చెంచా సాయంత్రము తేనెతోటి, ఒకవేళ షుగర్ వ్యాధిగ్రస్తులైతే కొంచెం వాటర్లో కలుపుకొని తీసుకోండి. చ్యవనప్రాష అనేది అందరూ తీసుకోండి దయచేసి. ఈ చ్యవనప్రాష కూడా షుగర్ ఫ్రీ చ్యవనప్రాష కూడా దొరుకుతుంది, అంటే షుగర్ పేషెంట్లు ఎవరైతే ఉంటారో షుగర్ ఫ్రీ చ్యవనప్రాష ఉదయం 1 చెంచా సాయంత్రం 1 చెంచా తీసుకోండి. మామూలు వాళ్ళు కూడా మామూలు చ్యవనప్రాష దొరుకుతుంది. ఆ చ్యవనప్రాషలో కూడా చాలా రకాలు ఉంటాయి, డాబర్ చ్యవనప్రాష కావచ్చు, బైద్యనాథ్ సంబంధించింది, అలాగే దూత్ పాపేశ్వర్ కంపెనీకి చాలా, ఈ 3 కంపెనీలు కూడా చాలా బాగుంటాయి. ఉదయం 1 చెంచా సాయంత్రం 1 చెంచా కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఇమ్యూనిటీ పెంచుకోవాలి బాడీలో. ఏ వ్యాధి వచ్చినా శరీరము తట్టుకోవటానికి ఒకటి, అలాగే తొందరగా తగ్గటానికి ఇమ్యూనిటీ చాలా ముఖ్యము. ఇమ్యూనిటీ అనేది చాలా వరకు మనం చెప్పుకున్నాం, ఇమ్యూనిటీ గురించి దాదాపు 5 to 10 episodes చెప్పాము మనం, అది మళ్ళీ ముందు మనం ఆ ఇమ్యూనిటీ గురించి చెప్పుకుందాం. ఈరోజు ముఖ్యంగా ఈ థ్రోట్ ఇన్ఫెక్షన్కు సంబంధించి మనకు ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు ఆయుర్వేదంలో చెప్పిన చిన్న చిట్కాలు, అలాగే ట్రీట్మెంట్ ఆస్పెక్ట్లో కూడా ఏ మెడిసిన్స్ తీసుకుంటే తగ్గుతుందో చెప్పాం. నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రత్నం మీడియా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.